హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో మనతో పాటు అయితే పక్క దర్శన్ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడతాము. అసలు ఈ హైడ్రా అంటే ఏంటి, అసలు ఈ హైడ్రా ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్ అనేది అసలు ప్రాబ్లమా లేకపోతే సొల్యూషన్ అనేది. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు ఇప్పుడైతే బాగా ట్రెండ్లో ఉంది హైడ్రా హైడ్రా అని చెప్పి అందరు అన్ని ఛానల్స్ కూడా దాని చుట్టే తిరుగుతున్నాయి కదా, మరి అసలు ఫస్ట్ ఈ హైడ్రా ప్రాజెక్ట్ అంటే ఏంటి, అదే ఇది అసలు నష్టమా లేకపోతే లాభమా మనకు ప్రజలకి? అయితే గతంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఎన్జిఓ హైదరాబాద్ మునిగిపోవడం పైన, చెరువుల కబ్జాల పైన హైకోర్టు ఒక పిటిషన్ వేసింది. హైకోర్టు జడ్జి ఒక రూలింగ్ ఇచ్చింది, ఒక డైరెక్షన్ ఇచ్చింది ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అసలు మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న చెరువులు మొత్తం దాని లెక్క చేసి ఎన్ని ఉన్నాయి ఎన్ని పోయినాయి మాకు లెక్క. అప్పుడు గవర్నమెంట్ జీపీ ఆయన ఏం చెప్పిందంటే ఇన్ని చేసుడు కష్టం సార్, మాకు నెల రోజులల్లో హైదరాబాద్ వరకు చేస్తామన్నారు. అంటే ఒక హైదరాబాద్ దాదాపు 800 పైన గొలుసు చెరువు కట్టలు ఉన్నాయి. ఇది నిజాం సర్కారు అప్పట్లో హైదరాబాద్ మునుగుతుందని కట్టినటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపుగా అన్ని చెరువులు కూడా ఎంక్రోచ్ అయినాయి, కొన్ని పూర్తిగా అయినాయి కొన్ని స్వల్పంగా అయినాయి కానీ ఎంక్రోచ్ అయినాయి, ఇంక్లూడింగ్ హుసేన్ సాగర్ కూడా. హుసేన్ సాగర్ బాజాత హెచ్ఎండిఏనే హెచ్ఎం ఎంక్రోచ్మెంట్ చేసింది. ఇప్పుడు అవి కట్టిన అన్ని ఈ స్ట్రీట్ అవన్నీ కూడా చెరువు కిందికి ఉన్నాయి, అవన్నీ కూడా అవన్నీ కబ్జా పెట్టిన బాపతే. కాబట్టి అక్కడ దాకా ఈ మొత్తం లాగేసింది నెంబర్ వన్. రెండవది, నిజంగా హైడ్రా అనేది 100% ఫెయిల్ కాబోతుంది. ఎందుకు ఫెయిల్ కాబోతుంది అంటే అది ఒక డబ్బులు చేసుకోనికి, అంటే అధికారి మీద నేను తప్ప, అధికారి సీరియస్గానే పనిచేస్తుంది కానీ పొలిటీషియన్స్, రేవంత్ రెడ్డి అండ్ కో మున్సిపల్ మంత్రి అండ్ కో ఆయన బ్రదర్స్, ఆయన దగ్గర ఉన్న కొంతమంది దీన్ని డబ్బుగా మార్చుకునే పని మీద చేస్తుంది. అది ఎట్లా అనంటే, ఇప్పుడు కోమచెరువుల మియాపూర్ దగ్గర బాచ్పల్లిల వాసవి హైట్స్ కట్టింది, నేను అక్కడికి పోయిన చెరువుల కట్టింది. చెరువు ఎవరు రాసిచ్చిండ్రు, అప్పుడున్న మున్సిపల్ మినిస్టర్ సంతకం పెట్టి ఇచ్చిండ్రు. దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, హెచ్ఎండిఏ ఇచ్చింది. రెవెన్యూ వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు. అంటే ఇప్పుడు ఫస్ట్ దొంగలు ఎవరైతారు, రెవెన్యూ వాడైతాడు, తర్వాత మున్సిపాలిటీ వాడు అవుతాడు. నీవు వాళ్ళపైన ఈరోజు ఫస్ట్ ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి చేయాల్సిన పని ఏందనంటే, అసలు హైదరాబాద్ నువ్వు అసలు హైదరాబాద్కు ముఖ్యమంత్రివా లేకుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రివా అనేది నాకు అర్థమవుతలేదు. నెంబర్ వన్, హైడ్రా అనేది మొత్తం హైదరాబాద్కు తెలంగాణ చేస్తావా, ఒకటి హైదరాబాద్కు మాత్రమే చేస్తావా? ఇప్పుడు ప్రజలు ఏంటి అని అంటే, వరంగల్ లో సార్ బయట ప్రజలు వచ్చి మాకు కూడా హైడ్రా కావాలి హైడ్రా కావాలి అని చెప్పి వాళ్ళు నినాదిస్తున్నారు, వి వాంట్ హైడ్రా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. మరి ఇది అసలు ఫస్ట్ మనకి నష్టం జరుగుతుందా లాభమా, మొత్తం నష్టం అని మీరు అంటున్నారు, ఇది మొత్తం ఒక ఫెయిల్యూర్ ఇది అనేది అని చెప్పి మీరు చెప్తున్నారు మీ సైడ్ నుంచి. మరి ఆ ఫెయిల్యూర్ అని అంటున్నప్పుడు అటు సైడ్ ప్రజలు ఎందుకు బయటకు వస్తున్నారు? ప్రజలు అది చేయాలి, అది సక్సెస్ కావాలంటే చెప్తున్నా, వీళ్ళు డబ్బులు సంపాదించుకోనికి డబ్బులు లాగానికి చేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ 2022లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మైహోమ్స్ రామేశ్వరరావుతోనే నా ప్రాణ హాని ఉంది, ఎందుకంటే ఆయన చెరువులల్లో అపార్ట్మెంట్స్ కడితే నేను బయట పెట్టినా, నాకు అదనపు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన ముఖ్యమంత్రిని. ఈరోజు మైహోమ్స్ రామేశ్వరరావు చెరువులు కట్టినాయి, అవి క్రమబద్ధీకరణ అయిపోయినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? అక్కడ హైదరా ఎందుకు వర్తిస్తలేదు నంబర్ వన్, వాసవికి ఎందుకు వర్తిస్తలేదు నంబర్ టూ, నీకు రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ సిద్దిపేట మాజీ కలెక్టరు ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కన్స్ట్రక్షన్స్కి ఎందుకు వర్తిస్తలేదు? అదే నేను చెప్తున్నా, ఈరోజు వరంగల్ నేనే చెరువులన్నీ కబ్జా అయిన చెరువులు బయటపెట్టింది నేనే, ఆడెవ్వరు ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. బాదాప్త అది ఇప్పుడున్న ఒడ్డపల్లి చెరువులు కూడా ఆనుకొని ఉన్నాయి, చాలా వరకు కబ్జా చేసి అపార్ట్మెంట్లు అవన్నీ ఫంక్షన్ హాల్స్ చాలా వరకు కట్టిండ్రు, దాని లోపలి పోయింది, పెద్ద ఎత్తున ఎంక్రోచ్మెంట్ అయింది. ఈరోజు నువ్వు ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటున్నప్పుడు మున్సిపల్ మినిస్టర్ చేయాల్సింది ఏంటంటే, అతను తెలంగాణలో ఎన్ని చెరువులు ఉన్నాయి నంబర్ వన్, దానిపైన సర్వే, ఎన్ని చెరువులు ఎంక్రోచ్ అయినాయి నంబర్ టూ, ఎంక్రోచ్ అయితే అందులో ఏమేమి నిర్మాణాలు కట్టిండ్రు మూడో పాయింట్, దానికి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేవా, ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ ఎవరు చేసిండ్రు, పలానా రిజిస్టర్ ఆఫీస్ ఏ డాక్యుమెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిండ్రు, పలానా ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిండ్రు, పలానా వాళ్ళు వీళ్ళు ఇచ్చిండ్రు, ఇవ్వడం వల్ల వాళ్ళు కట్టిండ్రు. ఫస్ట్ అధికారులపైన యాక్షన్ తీసుకోవాలి.
సెకండ్, ఈ నిర్మాణాలకు పర్మిషన్ ఎవడిచ్చిండు? మున్సిపల్ శాఖ ఇచ్చింది. మున్సిపల్ శాఖ పైన యాక్షన్ తీసుకోవాలి. అర్థమైందా? బిల్డర్ అనేటోడు ఇవన్నీ వచ్చిన తర్వాతనే వాటికి అమ్మకానికి పెడతాడు. ఇలా బిల్డర్ను మనం దోషి చేయనికి లేదు. ఇలా బిల్డర్ అనేటోడు అంటే నేను ఇల్లు కట్టుకున్నా, నాకు ఒకడు రిజిస్ట్రేషన్ చేశాను, మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కౌంట్ కానీ అది నేను చెరువు గిరువా నేనేలా చూసినా? మై హోమ్స్ రామేశ్వరం అనేటోడు కానీ పెద్ద బిల్డర్లు బాసవి అంటే బాధ్యత చెరువులు మూసేసి కట్టారు. ఇలా వరదల పెట్ట ప్రభుత్వం పట్టించుకోలేదా? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే కదా ఇవన్నీ చేసి అమ్మింది, ప్లాటింగ్ చేసిండ్రు బాజాప్తా, వాళ్ళే కదా విలామంతా బాజాప్తా చేసి అమ్మింది. ఇవాళ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే విల్లాలే కట్టిండ్రు, తుమ్ములు మూసేసి. అట్లా ఎన్నో చెరువులలో తిరిగి నేను బయట పెట్టిన చెరువులు కంప్లీట్ మూసేసి. ఇలా వనంగా మునిగిపోయింది ఫస్ట్ టైం, అందుకనే కదా అప్పటికెళ్ళి నేను మొత్తుకుంటున్నా ఇలా హైదరాబాద్ కావాలని అంటుండ్రు. అరే ఎవరు కూడా రోడ్డు కూడా కదా నేను మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడు, ఎవరు స్పందించలే కూడా. నేను ఇంకో ఇద్దరు ముగ్గురు మనుషులమే, ఈరోజు విశాలంగా ఉండాల్సిన నాలా దగ్గరికి చేసి కట్టేసిండ్రు. అంతే ఆ ఎంక్రోచ్మెంట్ స్కూల్ కొట్టద్దని. ఈరోజు అక్కడి వరకు ఇది ఏందనంటే కేవలము అంటే నేను చెప్పిన సిస్టమేటిక్ ఎందుకు జరుగుతుంది అంటే ఒక రెండు మూడు కూల కొట్టేసి పెద్దవాళ్ళంతా భయపడి ఉరికి రావాలి, పైసలు ఇవ్వాలి, పైసలు లోపడేసుకోవాలి, ఇలా జరుగుతుంది. అదే ఆల్రెడీ ప్రదీప్ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ ఆల్రెడీ హైకోర్టు నుంచి అయితే స్టే తీసుకొచ్చినారు కూర్చోద్దాం అది అని. వాళ్ళది కాదు, కేటీఆర్ది అని చెప్పి, కేటీఆర్ జనవాడ అది వీళ్ళే ఐడియా ఇస్తారు. కేటీఆర్కు వీళ్ళే ఇస్తారు, మున్సిపల్ మంత్రే ఇస్తాడు. నిధు కూడా కొట్టకుండా నిధు కూడా కొట్టుకుంటా నాకు స్టే చేస్తా వీళ్ళే ఇస్తారు. అది నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇలా పీపీపీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నీకు పీపీ ప్రాజెక్ట్స్ తా జలవిహార్ వస్తుంది, ఐమాక్స్ వస్తుంది, దస్బల్లా హోటల్ వస్తుంది, ఇట్లా చాలా జలవిహార్ ఇట్లా చాలా వస్తాయి. ఎనిమిది నేను హైకోర్టుకి వెళ్ళి తెచ్చిన. వీళ్ళు కిరాయిలు కట్టద్దని గవర్నమెంట్ ఆఫీషియల్స్ మనకి చెప్తారు, కట్టకుంటే మరి మీరు సీజ్ చేస్తారు కదా. నేను సీజ్ చేస్తాను కోర్టుకు పోవంటారు స్నో వరల్డ్, వీళ్ళు కోర్టుకు పోయి దాని మీద స్టే తెచ్చుకొని కంటిన్యూ అవుతుంది ఈరోజు అని లాభసాటిగా. అట్లా వీళ్ళకు రేవంత్ రెడ్డికి ఏవేవి కూలగొట్టద్దని ఉన్నదో వాళ్ళ ముందే చెప్పి నువ్వు తెచ్చుకో, నువ్వు తిన్నావు నేను దింప నేను తినద్దా అని అంటారు. ఎందుకంటే నడిచేది సిండికేట్ పాలిటిక్స్, సిండికేట్ పాలన తెలంగాణ నడిచేది. నేను తిన్నా, నువ్వు తిన్నావు కదా, నువ్వు అయ్యప్ప సొసైటీలో కూలగొట్టి పక్కన వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నాగార్జున ఇన్కన్వెన్షన్ అవన్నీ తిన్నావు కదా, మరి నేను తినద్దా నేను బతకద్దా అని అంటాడు. బతకాలన్నప్పుడు మరి నువ్వు నాది కూలగొట్ట, నువ్వు స్టే తెచ్చుకో నేను నీది కూడా కూలగొట్టా అంటాడు. ఇవాళ ప్రదీప్ ఇవాళ ఎవరైతే ప్రదీప్ రెడ్డి చూపించి తెచ్చుకున్నారో నువ్వు తెలంగాణ మొత్తం హైదరాబాద్ మీద అన్నింటిలో కూడా స్టే తెచ్చుకోవాలి అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ఇదంతా ఏంటంటే డబ్బులు వసూలు చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కృత్రిమ ఆర్టిఫిషియల్ హైదరా ఇది. ఒరిజినల్ ఒరిజినల్ కాదు, 1000% కాదు. ఒరిజినల్ చేయాలంటే నేను చెప్పిన పద్ధతి ప్రకారం పోతారు, ఇది పద్ధతి ప్రకారం పోతలేరు. ఇప్పుడు మరి అమాయకులు కొంతమంది ఇల్లులు కొన్నారు, ఫ్లాట్స్ కొన్నారు, మరి ఇప్పుడు మిస్టేక్ ఎవరిది? మరి దిక్కుసక్కి లేని వాళ్ళు గులగొడతారు. ఇలా గులగొట్టాడు దిక్కుసక్కి లేని వాళ్ళే పెద్ద పేరు. మై హోమ్స్ రామేశ్వరరావు అదే కష్టం చేసుకొని మొత్తం ఇప్పుడు ఒక ఫ్లాట్ కొని వాళ్ళు నష్టపోయినట్టే. నేను అందుకనే ఇవాళ నేను ఫస్ట్ స్టెప్ అదే చెప్తున్నా, దాన్ని రిజిస్ట్రేషన్ ఎవడు చేసిండు, ఇరిగేషన్ ఆఫీసర్ ఎవడు ఎన్ఓసీ ఇచ్చిండు, ఎవరు రిజిస్ట్రేషన్ చేసిండు, మున్సిపల్ అధికారి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు, నల్ల కనెక్షన్ ఎవరు, వాళ్ళు ఫస్ట్ దొంగలు కదా. నువ్వు వాళ్ళ దగ్గర ఏసీబీ ఇవన్నీ వాళ్ళు తప్పు చేసినట్టే, వాళ్ళ పైసలు వీళ్ళ దగ్గర వసూలు చేసినట్టే, వాళ్ళ వాళ్ళందరి దగ్గర డబ్బులు రికవరీ చేయాలి కదా. వాళ్ళ దగ్గర వాళ్ళందరి దగ్గర నువ్వు డబ్బులు రికవరీ చేసి నువ్వు గవర్నమెంట్కు ఏది వీళ్ళను రికంపెన్స్ చేయాలి కదా. నువ్వు వాళ్ళని కంపెన్సేషన్ చేయకుండా నువ్వు ఎట్లా కూడా కొడతావు? ఇప్పుడు మనం ఏమైనా అడిగితే వాళ్ళు మమ్మల్ని ప్రెషర్ పెట్టారు, ఇంతకుముందు బీఆర్ఎస్ మమ్మల్ని ప్రెషర్ పెట్టారు కాబట్టి మేము చేసినామని చెప్పి. నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు ప్రజలాధికారి, నువ్వు నువ్వు పీపుల్స్ సర్వెంట్, నువ్వు వాడు ఒక ప్రజల పని చేయడానికి లేదు కదా. నువ్వు ఎట్లా పెడతావు? కాబట్టి ఇది నేను చెప్పినా కదా నీకు, మీరే దీనికి కరెక్ట్గా వేరే చేసుకోలేరు మనం ఏం చేయబోతున్నాం, అసలు వాళ్ళు ఎట్లా ఇస్తారు? కాబట్టి ఇదంతా స్టెప్ బై స్టెప్ జరుగుతున్నట్టు. డబ్బులు వసూలు ఇది ముందు ఒకలా ఉంటుంది, స్క్రీన్ వెనకాల ఒకలా ఉంటుంది. డబ్బులు వసూలు ఏం లే, నువ్వే మీరు చెప్పండి. మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, ఒక ఇల్లు ఒక జాగ కొనుక్కున్నారు, 150 గజాల జాగ కొనుక్కున్నారు. ఆ జాగ మీ ప్లాట్ చూసిండ్రు, 150 గజాలు మంచిగా ల్యాండ్ లెవెల్గా ఉన్నది, పక్కన కూడా ప్లాటింగ్ చేసి ఉన్నాయి, మీరు మధ్యలో ఒక ప్లాట్ కొనుక్కున్నారు. మీరు సెకండ్ అడిగేది ల్యాండ్ చూసిన తర్వాత డాక్యుమెంట్స్ చూపిమని అడుగుతారు. వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి,
నువ్వు ఎవరి దగ్గర కొన్నందుకు లింక్ డాక్యుమెంట్ లేని నీకు లోన్ ఇవ్వరు. కాబట్టి నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిన ల్యాండ్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గర నేను మా ల్యాండ్ వాళ్ళకు పోతే నేను ఎన్ఓసీ తీసుకున్నా అని చెప్పేసి పెడతాను. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకొని నీవు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటావు. చేసుకున్న తర్వాత నువ్వేం చేసినావు అని అంటే ఈ రెండు డాక్యుమెంట్లతో నేను ఒక 2000 SFT ఇల్లు కట్టుకుంటా అని చెప్పేసి నువ్వు 1+G+1 మున్సిపల్లా పర్మిషన్ అప్లై చేసినావు. మున్సిపల్ కూడా అన్ని డాక్యుమెంట్ చూసింది, పేపర్ చూసింది, వాడికి పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ తప్పు ఎక్కడ ఉంది చెప్పిగా? నీ తప్పు ఎక్కడ ఉంది? అదేనరా, తప్పు ఎక్కడ జరిగిందో నేను చెప్తాను. ఇరిగేషన్ ఆఫీసర్ అంటే వాడు తప్పు చేసిండు, నువ్వు వాడిని పట్టాలి ఫస్ట్. ఈ రికార్డ్స్ అన్నీ రిజిస్ట్రార్ దగ్గర నమోదు అయి ఉంటే ఇది గవర్నమెంట్ ల్యాండా చెరువా కాదా అనేది నెక్స్ట్ వాడిని పట్టుకోవాలి, తర్వాత మున్సిపాలిటీ అని పట్టుకోవాలి. నువ్వు పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా చెరువుల లిస్ట్ నీ దగ్గర ఉంటుంది కదా, చెరువు అని తెలిసినాక నువ్వెట్లా పర్మిషన్ వాడిని పట్టుకోవాలి. పట్టుకున్నాక వీళ్ళ దగ్గర నీ కంపెన్సేషన్ చేయాలి. ఎవడైతే బాధితున్నావో, ఇల్లు గోలగొట్టబోతున్నావో నువ్వు వాళ్ళ కంపెన్సేషన్ చేయాలి. నాకు సిన్సియారిటీ లేదు, నేను హానెస్ట్ కాదు, నాకు పైసలే కావాలి. నీ ఇల్లు ఉన్నది, నీ ఇంటి పక్కన పెద్ద మై హోమ్స్ రామేశ్వరరావు ఒక బిల్డింగ్ ఉన్నది, అటు పక్కన వంశీరామ్ బిల్డింగ్ ఉన్నది. అప్పుడు నేను వాళ్ళని డైరెక్ట్ గూలగొడితే నాకు పైసలు రావు, వాళ్ళకు నోటీసులు ఇస్తే నేను ఇల్లు గూలగొడతా. అప్పుడు వంశీరామోడు పక్కన ఉన్నోడు ఇద్దరు నా దగ్గరకు వచ్చి పైసలు ఇస్తారు. ప్రజెంట్ జరుగుతున్న హైడ్రా అది, హైదరాబాద్ హైడ్రా నడుస్తున్న హైడ్రా ఇది. అది కాదు అంటే నీకు నిజంగా చేయాలని ఉంటే ఇట్లా చేయాలి, ఈ లెక్క ప్రకారం చేయాలి. నీకు అలా లేయాలని లేదు, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర పైసలు తినాలి కాబట్టి నేను చిన్న బిల్డింగ్ అన్నీ గూలగొడతా. ఇప్పుడు MIM బిల్డింగ్లు కూలగొట్టినారు. MIM అని బిల్డింగ్లు ఎందుకు కూలగొట్టినంటే MIM అని వాళ్ళు పైసలు బలంగా వస్తే వీనికి థ్రెట్టు అసద్కు, అసద్ కానీ అక్బద్ కానీ వాళ్ళు బిల్డింగ్లు వీళ్ళు కూలగొట్టాడు హైదరాబాద్ని కన్ను కొడతాడు, అవి నువ్వు కూలగొట్టరా భయ్య అని వీళ్ళే కూలగొడతారు. అర్థమైందా? రేపు శ్రీనివాస్ యాదవ్ను కాంగ్రెస్లో తెచ్చుకొని మంత్రి పదవి ఇవ్వాలి ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది. నాగేంద్ర అన్న రోజులు ఇయ్యము కాబట్టి నాగేంద్ర బిల్డింగ్లో కన్ను కొట్టి ఆయన కూలగొట్టించారు, రేపు శ్రీనివాస్ యాదవ్ను తెచ్చుకుంటారు. అర్థమైందా? ఇది జరుగుతుంది. శ్రీనివాస్ యాదవ్ని ఎందుకు తెచ్చుకుంటారంటే అమరావతి డైరెక్షను. అర్థమైందా? కాబట్టి దీనికి అన్ని ఇన్ని ముళ్ళు ఉంటాయి. ఇవన్నీ హైడ్రా వెనుక జరుగుతున్నటువంటి హైడ్రామా. అంతే మొత్తం కుట్రలే ఉంటాయి అంటారు. అంతే, ఏది మంచికి అయితే కాదు. అంతే, అందుకని అంతే డబ్బు వసూలే దానికోసమే హైడ్రా అనే ఒక పేరుతో దందా చేస్తున్నారు. అంతే, పైసలే వసూళ్ళు అందరూ. ఇలా పైసలు ఇప్పుడు తారా చౌదరికి మొదలు పెట్టి ఇలా అన్న తమ్ముళ్ళ దాకా అందరికి రావాలి. అంటే వీళ్ళు ఆల్రెడీ BRS వాళ్ళు సంపాదించుకున్నారు, ఇప్పుడు మేము సంపాదించుకోవాలని చేస్తే తప్పు సంపాదించుకోవద్దా? అంతే అంతే 100%. ఈరోజు అది స్టేజ్ని కూడా నీకు నీకు పెద్ద పెద్ద ఏవి కూడా ఇగో నువ్వు రాసుకో మై హోమ్స్ ఒక్క ఇంచు కూడా ఒక గోడ కూడా ఇట్లా గీకరు మై హోమ్స్ బిల్డింగ్ రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ ఇంత కూడా గీకరు. అర్థమైందా? వీళ్ళు ఎవరికి కూడా పోవు, ఏం కావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు బేఫికర్గా ఉండండి. అదేంటా బుడ్డ బుడ్డ వాళ్ళే నీ అసంటే నా అసంటోళ్ళై ఇప్పుడు మా ఇల్లు ఏమన్నా మా ఇల్లు కొండ మీద ఉన్నది, ఇంత ఉన్నా కానీ నా ఇల్లు ఒక్క ఇటు కూలగొట్టింది కన్నా బిల్డింగ్ కూలగొడుతుంది. ఎందుకంటే ఇంట్లో అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దిక్కుసక్కి లేని వాళ్ళే కాబట్టి అసలు చూసుకొని కొడుతుంటు. ఇది ఒట్టి వసూలు అలర్ట్గా ఉరికొస్తుండ్రు, అలర్ట్ నడుస్తున్నాయి, బ్రదర్స్ నడిపిస్తుండ్రు. రేవంత్ చౌదరి అన్న తమ్ముళ్ళు తారా చౌదరి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. బొంద కొట్టుకొని పోతారు. ఇంతకుముందు అంతా ఎట్లా పెట్టారో వాళ్ళు ఇల్లు కూడా అట్లా బొందకు బొంద పెట్టుకొని పేదలకు ఏమైనా కన్నం దొరకకుండా చేసి పేదరికాన్ని పెంచి అందుకని ఇవాళ బంగ్లాదేశ్ శ్రీలంకలు ఎందుకైనా రేపు ఇది కూడా అక్కడ కూడా అట్నే అవుతాయి. అర్థమైందా? కాబట్టి అలా నడుస్తుంది సిండికేట్ రాజకీయాలు. వాళ్ళు ఎట్లా పైసలు తినాలి షార్ట్ టైంలో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎప్పుడు పోతుందో తెలియదు, కాబట్టి దొరికినంత తినాలి. దిగురు కాదు, తన్నెల కొడతారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఉంచారు అట్ట ఫ్లాప్ అయింది కదా. ఫస్ట్ ఫ్లాప్ అయిందే ఆర్ గ్యారంటీలు. బస్సులల్లా ఇగో అవే బస్సులు, కొత్త బస్సులు వేసి ఆర్ గ్యారంటీ బస్ ఫ్రీ పెట్టలే నువ్వు, పాత బస్సులనే బస్ ఫ్రీ పెట్టినవు. అదేందా అలా కిక్కిర్చి ఒక చెంటో ఒక రోజు ఇది వైరస్ ఇదోతో ఈరోజు ప్రయాణం చేస్తుండ్రు మహిళలు. నంబర్ 1
రెండవది నీకు ఏది ఇంకా ఏం పథకాలు ఇచ్చాడు, అవి ఎక్కడైతే ఏడమ్మలు అవుతుంది, అది గ్యాస్ ఏడమ్మలు అవుతుంది, ఎక్కడ ఎవరికి వస్తుంది? కాబట్టి ఇవన్నీ పథకాలు. ఇదో ఇవాళకి నువ్వు డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఆయన కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకా తెలంగాణను ఇంకా ఆంధ్ర ప్రజలను ఇంకా నీ పథకాల పైన ఆశ పెట్టుకున్నంటే మన పేదరికం నెత్తింది మీరు అన్నట్టే కదా. మేము అట్లనే బతకాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. ఇప్పుడు నా ఇల్లు నేను కట్టుకున్న, నీ ఇల్లు కట్టుకున్నావు చెరువులా, నీది గులగొట్టి నువ్వు గుడి చేసుకొని ఉండాలి. నువ్వు గుడి చేసుకున్నాక నీకు 5 షాది ముబారక్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది, 4000 పెన్షన్ వస్తుంది, నువ్వు అట్లనే బతకాలి. ఈరోజు సిస్టమ్ అట్లా తయారైంది. అంటే మొత్తం దిగిపోతారు అని అంటున్నారు. 1000%. అందుకని మరి రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతుంది అనుకుంటున్నావు? సోనియా గాంధీ మెప్పు పొందని తల్లి విగ్రహం పెడదామని చెప్పి అనుకున్నదే కదా. ఇక్కడ ఈ లిబర్టీ దగ్గర, లిబర్టీ రోడ్ దగ్గర మొత్తం సెక్రటేరియట్ ముందు. అవును, ఇగో ఇవాళ తెలంగాణ ఆకాంక్షను 1200 మంది అమరుల త్యాగాలను వాళ్ళ ఏవైతే వాళ్ళ ఆకాంక్షను వాటిని నెరవేర్చడం ఇంపార్టెంట్, విగ్రహాలు పెట్టడం ఇంపార్టెంట్ కాదు. అవన్నీ ఎందుకు పెడతారు మీరు అంటే అవి కడతా అంటే కమిషన్లు వస్తాయి కాబట్టి మీరు పెడతారు. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే ఆలోచన వచ్చేది ఏంటంటే కేవలము సోనియా గాంధీ గారు ఏ టైంలోనైనా ఈయన పోస్ట్ కూడా పీకొచ్చు ఎనీ టైం. అందుకనే పెట్టుకున్నారు, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. నీ చూడు ఇటీవల సోనియా గాంధీ తన ఫోటో ఉండదు ఇన్నది, అర్థమైందా? కాబట్టి ఆమె వీక్నెస్ ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం. అట్లానే ఎవడో ఐడియా ఇచ్చిండు వేణుగోపాల్ అసంటోడు, దీపాదేశ్ మున్షి అసంట ఆమె ఉంది కదా, ఇళ్ళ సంటలో బొమ్మ పెట్టు ఆమె ఖుషి అయిపోతుంది, తక్కింది మేము చూసుకుంటామని చెప్పేసి ఒక కవర్ తీసుకుంటారు ఇల్లు చిల్లరగాన్లు తీసుకొని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇచ్చిన ఐడియా ఇది, నాకు తెలుసు అది. సోనియా గాంధీ గారు ఎక్కడ వీక్ అవుతారు, దానికోసమే రాజీవ్ గాంధీ విగ్రహం. రాజీవ్ గాంధీ మీద 100% రాజీవ్ గాంధీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది నాకు? ఈయన కేసీఆర్ శిష్యుడు ఒకప్పుడు, తర్వాత మన బీజేపీ కార్యకర్త, ఇవాళ కాంగ్రెస్ పార్టీ, అది వరకు తెలుగుదేశము, ఇప్పుడు కాంగ్రెస్. వాళ్ళకి ఎవరి మీద ఎందుకు ప్రేమ ఉంటే అట్లే ఉండదు. పదవిని ఎట్లా కాపాడుకోవాలి? అవసరం అయితే మొన్న కమ్మల్ల మీటింగ్ పోయిండు, అదే కమ్మల్లని మీరే దేవుళ్ళు అన్నారు. కమ్మల్ల మీటింగ్ మొత్తం రెడ్లే పోయినరు. తుమ్మల నాగేశ్వరరావు కమ్మబోలే, ఆడ రేవంత్ చౌదరి పోయిండు, ఇంకొక రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ చౌదరి పోయిండు, కోమారెడ్డి చౌదరి పోయిండు. రెడ్లెట్లయితే అంత చౌదరిలు, అసలు చౌదరి పోలే, తుమ్మల నాగేశ్వరరావు పోలే, రేణుగా చౌదరి పోలే, ఈ ముగ్గురు రెడ్లు చౌదరి అయిపోయారు. ఎవరైనా అబ్జర్వ్ చేసింది అది, ఆ పిలిచిన సిగ్గు లేదు, పోయిన వాళ్ళకి సిగ్గు లేదు. అలా కూడా గొప్ప మీకు ఒక నేను ఇది ఇస్తాను, ఒక పొలిటికల్ మీకు ఇస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా. మీరు గొప్ప, మీరు మీకు సావుల కాడ పాటలు పాడతారు అంత అదే ఉంటుంది, పేరు మారుస్తారు అంటే. అర్థమైందా? నువ్వు అదేదో సినిమా వచ్చే కదా ఇటీవల తెలంగాణ సావుల పైన, బలగం సినిమా, వాళ్ళు పాట పాడతారు చూసినావా? పేరు మారుస్తారు అంటే, నా సాగు వస్తే నా పేరు పెడతారు. ఇక పాట అంతా అదే ఉంటుంది, నువ్వు గొప్ప నీవి నువ్వు నీ సాగు వస్తే నీ పాట పెడతారు. అట్లా ఎవరు సాగు పోతే అలా పేరు మారుస్తారు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఎవరి దగ్గర పోతే క్షత్రియ మారుతారు, కాపని వస్తారు, రెడ్డి అని వస్తారు, ఇదని వస్తారు, అట్లుంటుంది. అది చంద్రబాబు నేర్పించిండు రేవంత్ చౌదరి, అంతే మన ఎవరి దగ్గర పోతే ఆయన పాట పాడాలని పాడుతుండ్రు, అంతే. అదే అట్లా వస్తుంది. రేపు బయటికి వెళ్ళిపోతే రేపు 100% రేవంత్ అనే తోడు కాంగ్రెస్ పార్టీని అమ్మనాబుద్ధులు తిట్టబోతుండు త్వరలో ఆయన దియంగానే. అంతే రేపు జరగబోయేది ఖచ్చితంగా. నీకు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నానంటే రేవంత్ రెడ్డి పోస్టు వెంటిలేటర్ మీద ఎక్కిందని అర్థం. వర్కౌట్ అవుతుందండి 1000 రాజీవ్ గాంధీ పెడితే? అది కాదు, నేను ఈయన పదవి పోతుందన్న దానికి నేను చెప్తున్నా. నేను నేషనల్ లెవెల్లో ఏఐసీసీలో నేను పనిచేసినా అని చెప్తున్నా, అన్న నాకు ఎట్లుంటుంది అనేది. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే స్థాయికి ఈయన వచ్చిందని అంటే ఈయన పోస్టు, ఈయన చీఫ్ మినిస్టర్ పోస్టు వెంటిలేటర్ పైన ఉందని అర్థం. అర్థమైందా? ఎనీ టైం వెంటిలేటర్ తీయచ్చు, ఈయన పోస్టు పోవచ్చు.
మరి బీఆర్ఎస్ అండ్ బీజేపీ అయితే విలీనం అవబోతుంది అని అంటున్నారు, మరి దీని మీద మీరేమనుకుంటారు? విలీనం ఏముంది, మూడు పార్టీలు కలిసే పాలన చేస్తున్నాయి కదా. మూడు పార్టీలు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్, మూడు అర్థమైందా, మూడు తోక పార్టీలు, ఎంఐఎం సిపిఐ సిపిఎం, వీళ్ళందరూ కూడా మేఘా కృష్ణారెడ్డి బాసు, అర్థమైందా, వీళ్ళు ఎవరు కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు ఎత్తారు, ఇంక్లూడింగ్ కోదాన్ రామ్ అనేటువంటి సికండ్ గాడు కూడా, అర్థమైందా, వీళ్ళు ఎవరు కూడా అని పేరు ఎత్తారు, ఆయన గురించి మాట్లాడారు, ఆయన దోపిడీ గురించి ఎత్తారు. మేము దీనంతా అందరికీ వాటాలు ఉంటాయి, ఏడు వాటాలు, ఏడు వాటాలు పోతాయి. ఇంట్లో ఈయనకేమో పులులు తిన్నాక చిన్న చిన్న బొక్కలు ఎరకపోయినట్టు కోదాన రాంపు చిన్న చిన్నవి పోతాయి. తీనివారు మళ్ళీ కూడా మాట్లాడారు తెలుసా, కాళేశ్వరం గురించి, ఏది మేఘా కృష్ణారెడ్డి గురించి మాట్లాడు, నుజుడు కోదాన రాం కూడా మాట్లాడు, అందరు వాటాదారుల తెలంగాణ అంతే కదా, తెలంగాణ ఆత్మగౌరవం అంటేనే అందరం కలిసి తినాలని, అంతే పేదానికి చిప్లిక్కరు, వీళ్ళకేమో స్కాచ్. ఇంకెక్కడ బాగుపడుతుంది ఈ గుంతమ్మ కోరికలు ఎందుకు మీకు, ఇంకెక్కడ బాగుపడేది ఎక్కడుంది? డిఎస్సి పేపర్ కూడా లీక్ అయిపోయిండు, గ్రూప్ వన్ లీకు, రేపు అన్ని లీకులు అవుతాయి, అంత ఏం లేదు ఇక్కడ. అరే సిండికేట్ అంటే ఇక తప్పులేంది, సిండికేట్ వన్ సిండికేట్ టూ, రేపు సిండికేట్ త్రీ, తప్పులు గిప్పులు ఏముండవు, సిండికేట్ అందరికి వాటాలు ఉంటాయి. అంతే మరి డిఎస్సి గురించి కలిసాయి, సో 9 మార్క్స్ మాకు ఇప్పుడు తేడా వస్తుంది, మేము ఏం చేయాలి మేడం అనే వాళ్ళు కూడా ఉన్నారు, మరి దీనికి అసలు ఏంటి న్యాయం ఎలా చేయొచ్చు? మీరు రెండు పాయింట్ తీసుకోవాల్సిందే, డిఎస్సి ఎగ్జామ్ రాసేటోడు ప్రతి ఒక్కడు, ప్రిపేర్ అయ్యేటోడు ప్రతి ఒక్కడు, నాకు నౌకర్ రాదు అని డిసైడ్ అయ్యి పరీక్ష రాస్తుండు ఎందుకు, అర్థమైందా, ఎందుకంటే వానికి రివిజన్ అయ్యే టైం కూడా వానికి లేకుండే, సిలబస్ రాదని డిసైడ్ అయిపోయాడు. వీళ్ళకి కావాల్సింది కూడా అదే, ప్రభుత్వానికి టెట్ నార్మలైజేషన్ చేయలే, వాళ్ళకి కావాల్సింది అదే, కాబట్టి వీళ్ళు నాకు నౌకర్ రాదని డిసైడ్ అయిపోయినాక వారు ఎవరికి ఇచ్చుకోవాలనుకున్నా వాళ్ళకి ఇచ్చుకుంటాడు, ఇంకేమున్నది. మరి ఇంకెక్కడ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు, ఇవి అంత లేదు, ప్రజాపాలన లేదు, గాడిద గుడ్డు లేదు, అంత డిక్టేటర్షిప్పే, అంతే సిండికేట్, అన్ని పార్టీలు కలిసి దోసుకుంటున్నాయి తెలంగాణ, సామూహిక అత్యాచారం తెలంగాణ మీద. అంటే తెలంగాణలో అయితే ఇట్లనే ఉంటుంది మన పరిస్థితి అంటారా? ఎవరు ఎవరు ఎదురు తిరిగేటోళ్ళు లేరంటారా? ఎదురు మన తిరిగిన నిరుద్యోగులు, నిరుద్యోగులే రేపు మరో బంగ్లాదేశ్ శ్రీలంక అవుతుంది ఫ్యూచర్లో, వీళ్ళు ఉరకాలే ఇక అన్ని ఉరికేసి వదిలేసి ఇప్పుడు అంతే అంతే 100% ఫ్యూచర్ మాత్రం అట్నే ఉంటుంది.